నుంచి కర్నూలు జిల్లాలో సుంకేసుల డ్యాం నిండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ మొదటి దశలోనే డ్యాం నిండటంతో కేసీ కెనాల్ నీటి ద్వారా పంటలను పుష్కలంగా పండించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పంటలు బాగా పండుతాయంటున్న రైతులతో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల డ్యాంకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ డ్యాంకు వచ్చేసి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం వచ్చేసి ఈ సుంకేసుల డ్యామ్ దగ్గర ఉన్నాము. ఈ డ్యామ్ చూసుకుంటే ప్రస్తుతం వచ్చేసి 1.20 టీఎంసీగా ఉన్న ఈ డ్యామ్కు ప్రస్తుతం వచ్చేసి 1 టీఎంసీల నీరు వచ్చి చేరిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై దిగువకు ఏదైతే ఉందో కేసీ కెనాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ తాగునీటి కర్నూలు నగరానికి తాగునీటి సౌకర్యంతో పాటు అదేవిధంగా వచ్చేసి కేసీ కెనాలకు సంబంధించిన ఆయకట్టు రైతులకు కూడా పంటలు పండించడం గాను ఇప్పటికే దాదాపుగా వచ్చేసి 1600 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం, కేసీ కెనాలకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ రాష్ట్రంలో ఎక్కువైతే కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో సుంకేసుల డ్యామ్ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఈ సామర్థ్య నీటి నిల్వ సామర్థ్యాన్ని అంచనా వేస్తూ కేసీ కెనాలు కూడా నీటి ఏదైతే ఉందో కీచుకల నీటిని పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా వచ్చేసి ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న ఈ వర్షానికి ఈ ఖరీఫ్ సీజన్లో మొదటిలోనే ఇంత పెద్దగా భారీ వర్షం వచ్చిన నేపథ్యంలో ఈ డ్యామ్కి వచ్చేసి ఎక్కువగా వరద నీరు చేరుతుంది. దాదాపుగా వచ్చేసి 1.20 టీఎంసీగా ఉన్న ఈ డ్యామ్కి వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి 1 టీఎంసీగా నీరు ఇక్కడ ఉండడంతో ఇటు ఆయకట్టు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా వచ్చేసి ఈ డ్యామ్ కింద వచ్చేసి దాదాపుగా ఎక్కువ రైతులు పంటలు పండించడానికి కూడా దీనిపైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్లోనే మొదటిలోనే ఇంత డ్యామ్కు ఎక్కువగా నీరు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతము రైతులు ఏమంటున్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. పంటలు అలసిపోయినాయి, నీళ్లు లంగా ఉన్నాయి, ఏదో పంట బాగా వస్తున్నాయి. మా తగులు రేట్ ఎక్కడైపోయింది, మేము ఎక్క బతకాలి సార్. మన తగులు స్థిరమైనాయి, నీళ్లు లంగా ఉన్నాయి, మేము ఎట్ట బతకాలా? మన తగులు స్థిరం ఎక్కడము, నీళ్ళ మందులు ఎక్కడము, వాళ్ళు ఎవరికి ఎట్ట 300 400 మందులు ఎక్కిస్తారు, మేము ఎట్ట బతకాలి రైతులు? నీళ్ళు వచ్చినా సార్, ఈ సంవత్సరం ముందరలో వచ్చినవి అలా బాగా, ఈ సంవత్సరం బాగా పొద్దు తొందర వచ్చినా సార్, నీళ్ళు అయితే ఫుల్ డ్యామ్ ఓవర్ఫుల్ అయిపోయింది. ఏడైతే బాగా వచ్చింది సార్, ఇప్పుడు పంటలు ఇప్పుడు అందరు నారలు అన్నీ పోసుకున్నారు సార్, విల్లినాట్లు వేసుకున్నారు, మలకమలు తల్లినారు. నీళ్ళైతే ఏడైతే ముందు కంటే నీరుడి కంటే ఏడు బాగా ముందు వచ్చినా సార్. సంవత్సరము తుంగభద్ర నదిలా నీళ్లు పుష్కలంగా బాగుండదు. ఈ సంవత్సరం నాటికి వరి నాటికి ఏమి భయం లేదు, రైతు బాగుంటా పంటలు పండించుకుంటాడు. ఈ సంవత్సరం అయితే నీళ్ళు అయితే ఫుల్ బాగున్నాయి, పంటలు బాగుంటాయి. బ్రతకడానికైతే ఈ సంవత్సరం బాగుంది ఇంకా మాకు. సుంకేసరికి నీళ్ళు బాగా వచ్చినాయి, పంటలు వేసుకుంటున్నాము, బాగా పండుతున్నది. మాకు ఈ ఏడు పంటలు బాగున్నాయి, నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి డ్యామ్కి. ఏడు కర్రలు కూడా నీళ్ళు ఇస్తున్నారు మా కాలకి. ఒవ్వరి నాట్లు అవి ఇవి మలక పోసుకుంటున్నాము, అన్ని విధాలా మాకు బాగుంది. ఏడు డ్యాంలో నీళ్ళు బాగా వస్తున్నాయి, కర్ణాటక నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి, డ్యాంలో స్టాకింగ్ బాగున్నాయి, నీళ్ళు సప్లై కూడా మాకు ఇక్కడ కర్నూలు కూడా బాగా నీళ్ళు తాగడానికి కానీ బాగా నిండగా డ్యాంలో ఉండవి. పంటలకు కూడా మాకు కూడా ఇస్తాయి, ఇక్కడ కర్నూలు మండలానికి కూడా ఇస్తారు బాగా. మేము కూడా పంటలు వేసుకుంటాం, పుష్కలంగా ఉండవి. మాకు కరువు లేకుండా ఈసారి మాకు ఈ సంవత్సరం బాగా నీళ్ళు పంటలు పండి మేము పండించుకుంటాం, పండించుకొని కూడా కలిగిస్తుంటాం. ఇది సుంకేసుల డ్యాం దగ్గర ఉన్న రైతుల పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో ఖలీల్ మహాని, సుంకేసుల, కర్నూలు జిల్లా.